గోదావరి జిల్లా గండేపల్లి మండలం నీలాద్రిరావుపేటలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నీలాద్రిరావుపేట గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు మోటార్ వెహికల్ పై రాజమండ్రి వైపు వెళ్తుండగా నీలాద్రిరావుపేటలో డివైడర్ ను ఢీకొట్టారు. సాంబతులరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని రాజమండ్రి సాయి ఆసుపత్రికి తీసుకెళ్లారు. సంఘటన స్థలానికి చేరుకున్న జగ్గంపేట సిఐ సురేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గండేపల్లి మండలం నీలాద్రిరావుపేట గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి నేషనల్ హైవే 16 రోడ్డు మీద అంటే టువర్డ్స్ జగ్గంపేట అంటే రాజమండ్రి వైపు నుండి జగ్గంపేట వైపు వెళ్లే రోడ్లో ఈ నీలాద్రిరావుపేట ఎస్సీపేటకి చెందినటువంటి ఇద్దరు కుర్రాళ్ళు మోటార్ సైకిల్ యాక్సిడెంట్ జరిగింది. ఈ యాక్సిడెంట్ ఒక కుర్రాడు అక్కడికక్కడే చనిపోయాడు. అతని పేరు సాంబత్తుల రాజు, తండ్రి పేరు వీర్రాజు. అలాగే ఈ నరేష్ అనే కుర్రాడుకి కూడా గాయాలైనట్టుగా రిపోర్ట్ వచ్చింది. దాని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. దీని మీద ఈ దర్యాప్తు జరుగుతుంది. ఈ ప్రస్తుతానికి ఈ కుర్రాళ్ళు చక్కంపేట పని మీద వెళ్ళి తమ యమహా FZS మోటార్ సైకిల్ మీద అతివేగంగా నిర్లక్ష్యంగా వచ్చి రోడ్డు సెంటర్లో ఉన్నటువంటి డివైడర్ రైలింగ్ ఢీకొట్టడంతో ఈ వెనకతలో కూర్చున్నటువంటి సాంబత్తుల రాజు అనే కుర్రాడు ఎగిరి డివైడర్ మీద పడి బలంగా తలకి గాయం కలగడం వల్ల అక్కడికక్కడే స్పాట్లో చనిపోయినట్లుగా ప్రాథమికంగా కనపడుతూ ఉంది. అదేవిధంగా ఈ గాయపడిన కుర్రాడిని కూడా చికిత్స నిమిత్తం జగ్గంపేట తీసుకెళ్లారు. ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి, ఈ నేషనల్ హైవే 16 మీద ఎక్కువ హెవీ ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి మోటార్ సైకిల్ ఇష్టందరూ కూడా హెల్మెట్ ధరించాలి. అదేవిధంగా తగినటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుని డ్రైవింగ్ చేస్తూ విలువైన ప్రాణాలను కాపాడుకుంటూ కుటుంబం రోడ్డు పాలు కాకుండా చూసుకుంటారని చెప్పి ఆశిస్తా ఉన్నాం. దీని మీద ఇప్పటికీ గండేపల్లి పోలీస్ స్టేషన్ నుంచి మా జిల్లా ఎస్పీ శ్రీ రవీంద్రనాథ్ బాబు గారు ఒక్కరి తరపు స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది. రెగ్యులర్గా కూడా అన్ని గ్రామాల్లోని ముఖ్యంగా నేషనల్ హైవే మీద ఈ ఎన్ఫోర్స్మెంట్ అనేది ఈ రోడ్డు ట్రాఫిక్ రూల్స్ మీద అవగాహన సదస్సులు కూడా ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా చలాన్స్ కూడా విధించి ప్రజల్లో ముందు అవగాహన వచ్చే విధంగా కార్యక్రమాలన్నీ కూడా చేపట్టడం జరుగుతుంది. బట్ ఎందుకంటే మెజారిటీ కేసెస్లో ఈ నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్లే అమూల్యమైనటువంటి ప్రాణాలు కోల్పోతున్నట్టుగా కనపడుతుంది. కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి, దయచేసి ఈ రోడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి నియమ నిబంధనల్ని కూడా పాటిస్తారని చెప్పుకుంటున్నాను.